ఇక 31న కొలువుల కొట్లాట యథావిధిగా జరుగుతుందని చెప్పారు జేసీ చైర్మన్ కోదండరాం. సభకు అనుమతి ఇవ్వకుండా పోలీసులు ఆలస్యం చేస్తున్నారని అన్నారు. జేసీ మీటింగ్ కు గ్రౌండ్స్ హాల్స్ ఇవ్వకుండా యజమానులపై ఒత్తిడి పెంచుతున్నారని చెప్పారు. సభకు కోర్టు అనుమతి ఇస్తుందని ఆశిస్తున్నామని చెప్పిన కోదండరాం హైదరాబాద్ లో ఏ గ్రౌండ్ ఇచ్చినా ఓకే అని కోర్టుకు చెప్పమన్నారు. కొలువుల కొట్లాట కరపత్రాలను విడుదల చేసిన జేసీ నేతలు సభకు నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో రావాలని పిలుపునిచ్చారు. కొనసాగించరాదు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ సమాన పనికి సమాన వేతనం కింద జీతాలు పెంచాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే, ప్రైవేటు పరిశ్రమల్లో సంస్థల్లో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, అందుకు అవసరమైనటువంటి జీవోలను గవర్నమెంట్ జారీ చేయాలని చెప్పి కోరుతున్నాం. వ్యవసాయంలో, గృహ పరిశ్రమల్లో, అదేవిధంగా చిన్న సూక్ష్మ పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పనను విస్తృతపరచడానికి, బతుకుదెరువు అవకాశాలను పెంచడానికి ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆర్థిక నీతిని తయారు చేసుకోవాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వీటి కోసం ఖచ్చితంగా ఒక ఒత్తిడి పెట్టకుండా ఒక నిర్ణయాన్ని సాధించుకోలేమనే ఆలోచనతోనే మనం మీటింగ్కు పిలుపునిచ్చినాం. మనం న్యాయమైన డిమాండ్లు మనవి. ఈ డిమాండ్ల సాధన కొరకు గతంలోనే మనం నిరుద్యోగ నిరసన ర్యాలీ చేసినప్పుడు అరెస్టు గురి చేసిండ్రు, కానీ మన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం పూనుకోలేదు. ఆ తర్వాత విద్యార్థులు ఈ ప్రయత్నాన్ని కొనసాగించిండ్రు, వారికి కూడా న్యాయం జరగలేదు. చివరాఖరికి మళ్ళీ మనం మరొక ఆందోళనలకు దిగవలసిన అవసరం ఏర్పడ్డది. అనేక విషయాల్లో ప్రభుత్వం స్పష్టతనివ్వలేకపోతున్నది. ఈ అన్ని సమస్యలపైన స్పష్టతను సాధించడానికి, ఉద్యోగ ఉపాధి అవకాశాలను సాధించుకోవటానికి మనం అందరం సంఘటితంగా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. నీళ్లు, నిధులు, నియామకాలు అనేవే తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్ లైన్. ఆ ఉద్యోగాల సాధన కోసం ఐక్యంగా కదలాల్సిన అవసరం ఉంది. అడుగుతున్నవి న్యాయమైన డిమాండ్లు, చేస్తున్నది శాంతియుత కార్యక్రమం. అది కూడా రాజ్యాంగ పరిధికి లోబడి చట్టబద్ధంగా మనము కార్యక్రమం చేస్తున్నాం. ఇట్లాంటి కార్యక్రమాలకు స్పష్టంగా ప్రభుత్వము దాన్ని అణచాలని ప్రయత్నం చేసిన కోర్టులు ఉన్నాయి. న్యాయాన్ని సాధించుకోవటానికి మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల్లోనే మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మనకు అనుమతి సిద్ధిస్తుంది, మన కార్యక్రమం జరుగుతుంది. అనుమానం అవసరం లేదు. సంశయాలను వదిలిపెట్టండి. 31 నాటి కార్యక్రమానికి సమీకరించే విషయంపైన దృష్టి పెట్టండి. న్యాయాన్ని సాధించుకోవటానికి కదిలిరండి. 31 నాటి కొలువుల కొట్లాటకని చెప్పి ఈ సందర్భంగా మేము మీడియా ద్వారా తెలంగాణలోని ప్రజలందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం.